తగలేదు అని చెప్పి నేను చెప్తా. జరిగినవి ప్రూవ్ ఏమైనా ఉందా? యాజ్ ఎ హోమ్ మినిస్టర్ నేను మాట్లాడుతున్నా. నువ్వు జరిగి నువ్వు చెప్పినవన్నీ కూడా అబద్ధపు లెక్కలు. దీని మీద నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. దీని మీద నేను కేసు పెట్టాలనుకుంటున్నా. నేను ఎందుకు కేసు పెట్టకూడదు? ఎందుకు చర్యలు తీసుకోకూడదు జగన్మోహన్ రెడ్డి మీద ఈరోజు ప్రభుత్వం మీద? అప్పుడు నిజంగా జరిగిన ఇన్సిడెంట్లే. రంగనాయకమ్మ గారు జరిగిన ఇన్సిడెంట్ అమరావతి గురించి ఒక చిన్న పోస్ట్ పెట్టారని సిఐడి వాళ్ళని పంపించి ఆవిడ వయసును కూడా పక్కన పెట్టి వాళ్ళ చేతి విచారణ జరిపించి సిఐడి ఆఫీసులో కూర్చోబెట్టి విచారణ చేపట్టావు. ఇలాంటి సంఘటనలు గౌతు శిరీష గారు ఒక చిన్న పోస్ట్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా పెట్టారని సిఐడి నోటీస్ ఇచ్చి ఆవిడ సిఐడి ఆఫీసులో కూర్చోబెట్టావు. విజయ్ చింతకాయల విజయ్ గారిని ఇలా చాలామంది మా టీడీపీ లీడర్లని కాకుండా జనసేన లీడర్లని కూడా గవర్నమెంట్ మీద అడ్వర్స్గా తప్పుగా ఒక పోస్ట్ పెడితేనే, నిజం అయినప్పటికీ కూడా తప్పుగా మీకు వ్యతిరేకంగా ఒక పోస్ట్ పెడితేనే సిఐడి ఆఫీసులను తీసుకొచ్చి నువ్వు కూర్చోబెట్టి చర్యలు తీసుకొని మా మీద ఎంక్వైరీలు వేసావు. ఈ రోజుకి కేసులు నడుస్తున్నాయి, ఈ రోజుకి కేసులు సంబంధించి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. మరి ఇంత డెలిబరేట్గా ఒక శవాన్ని అంటే పలకరించడానికి వెళ్ళి ఒక అక్కడ ఏదో హత్య జరిగింది ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళి పరామర్శించడం మానేసి బయటకు వచ్చి నువ్వు గవర్నమెంట్ మీద ఎలిగేట్ చేసావు. ఎలిగేట్ చేసేటప్పుడు ఎన్ని హత్యలు జరిగినాయి అని ఇలాగని చెప్పి తప్పుడు లెక్కలు నువ్వు ఎందుకు ఆధారాలు చూపించాలి? ఈరోజు నేను చెప్తున్నా ఒక హోమ్ మినిస్టర్గా ఇక్కడ పొలిటికల్ మర్డర్స్ అనేవి నాలుగు జరిగినాయి. మీకు ఇంకో విషయం చెప్పనండి, ఆ నాలుగిట్లో కూడా ముగ్గురు టీడీపీ వాళ్ళే చచ్చిపోయారు తెలుసా మీకు. అందులో ఒకడే వైసీపీ వాడు చనిపోయింది. నేను క్రైమ్ నెంబర్తో సైతం ఇస్తా. క్రైమ్ నెంబర్ 137/24 అది దుగ్గిరాల పిఎస్లో 4/6 జూన్ 4 తారీఖున జరిగింది. చనిపోయింది ఖాసిం, చంపింది కమల్ వైసీపీ అతను. కావలసే మీరు పొలిటికల్ రైవాలిటీ, అక్యూజ్డ్ బిలాంగ్ టు వైసీపీ అండ్ డిసీజ్డ్ టు టీడీపీ డ్యూ టు పొలిటికల్ రైవాలిటీ హీ వాజ్ కిల్డ్. ద డిసీజ్డ్ వాజ్ వేరింగ్ టీడీపీ స్కాఫ్ అండ్ మూవింగ్ అరౌండ్ విచ్ లెడ్ ఆఫ్ అల్ట్రేషన్ వాటెవర్ అలాంటిది. ఇంకొకటి క్రైమ్ నెంబర్ 92/24 వెల్దుర్తి 9 జరిగింది. డిసీజ్డ్ టీడీపీ ఎం గిరినాథ్ చౌదరి, టీడీపీ అతను చనిపోయాడు. సూదేపల్లి రమేష్ ఇతరులు వైసీపీ వాళ్ళు అక్యూజ్డ్, అది కూడా పొలిటికల్ రైవాలిటీ. క్రైమ్ నెంబర్ 92/24 పుట్లూరు, అక్కడ మాత్రమే ఎరకయ్య అని ఒక వైసీపీ అతను చనిపోయాడు. అక్కడ నరసింహస్వామి అండ్ అదర్స్ టీడీపీ వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ ఫోర్త్ వన్ 148/24 రాయదుర్గం పిఎస్, 9 జరిగింది ఇది. గొల్ల ఆదికేశవులు టీడీపీ, ఆయన్ని చంపేశారు. ఎవరు? వైసీపీ వాళ్ళు, కేశవరెడ్డి అండ్ అదర్స్. ఇవన్నీ కూడా పొలిటికల్ మర్డర్స్ జరిగినవి నాలుగు. ఆ నాలుగులో ముగ్గురు చనిపోయింది టీడీపీ వాళ్ళు. ఈరోజు నువ్వు ఏం మొహం పెట్టుకుని 36 హత్యలు పొలిటికల్ హత్యలు జరిగినాయని చెప్పి ప్రజలను భయభ్రాంతులు చేయడానికి సిద్ధపడుతున్నావు? ఇంకా నీ మాటలు నమ్మేస్తారని అనుకుంటున్నావా జగన్మోహన్ రెడ్డి? పులివెందుల ఎమ్మెల్యే, ఇంకా నీ మాటలు నమ్మేస్తారని జనాలు అనుకుంటున్నావా? దీనికి ఒక ప్రైమ్ మినిస్టర్కి నువ్వు లెటర్ రాసి రాష్ట్రపతి దగ్గర